मिले ना मैडम गार మన పాఠశాలకు ఇచ్చినటువంటి వైస్ చైర్మన్ గారిని గాని మండల విద్యాశాఖ అధికారులకు అసిస్టెంట్ అందరికి కూడా ఇక్కడికి వచ్చేసిన నాగయ్య గారికి నాకే మిగల్చలు చెప్పడానికి కనుక రేపటి రోజున ఏంటి బాబు రేపటి రోజున ఉగాది సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు మరి ఉగాది గుర్తుపెట్టుకొని ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉగాది రోజునే ఓపెన్ చేయాలని చెప్పేసి మరి ఈ రోజున మనకి ముందుగానే మరి జనజావ రాగి జావ ఏర్పాటు చేశాడు మరి ఇప్పటివరకు కూడా మీకు ఇచ్చినంటో ప్రతి ఒక్కటి కూడా మరి బలమైన వస్తువులు ఇస్తున్నారు మరి ప్రతిరోజు కూడా మరి 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 మన ఎమ్మెల్యే చెప్పిన ప్రకారం అన్ని వస్తాయి అమ్మా బాబు స్కూల్ ఇంతకుముందు బాగున్నా ఇప్పుడు బాగున్నాయా మనకి ఎవరు కావాలి ఇప్పుడు రాబోయే రోజుల్లో మనకి ఇలాగనే ఉండాలంటే ఎవరు కావాలి మనకి జగన్ మామయ్య అట్లనే స్కూల్ ఇలా ఉండాలంటే కూడా మనకి మన శాసన సభ్యులుగా ఉండాల్సింది ఎవరు మరి మరి ఇక్కడ ఇక్కడ రాష్ట్రంలోనే మరి ఇంత కరెక్ట్ గా చేయడం పిల్లలు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను రాగి జావ అనే మంచి ఆలోచన విధానం తోటి మన ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంచి పథకాన్ని ప్రవేశపెట్టినందుకు మనం అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరచుకోవాలి ఏదంటే గతంలో 2000 అంటే గత ప్రభుత్వంలో ఉండేటువంటి స్కూల్స్ మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం కూడా ఎట్లుండేవి అంటే చాలా దారుణంగా ఉండేవి అవన్నీ కూడా మేము చాలా చూసాం కూడా కానీ ప్రైవేట్ స్కూల్స్ మాత్రం బాగా మంచిగా ఉండేది అట్నే పేదవాళ్ళు కూడా మన గవర్నమెంట్ స్కూల్లో చదువురాదన్నటువంటి ఆలోచన తోటి వీళ్ళు అప్పులు పాలయ్యి మనం కూడా మన పిల్లలు చదివేయాలంటే గవర్నమెంట్ అందులో చదువురాదు కాబట్టి మనం ప్రైవేట్లో చేర్పిస్తారనే ఆలోచన తోటి అటు చేర్పించారు దానికి ఇవన్నీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని పేద విద్యార్థులకు చదువు అందాలంటే మంచి చదువు అందాలంటే ఖచ్చితంగా కూడా ముందు ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ఏదైతే ఉన్నటువంటి పాఠశాలలో ఇవన్నీ కూడా మంచి తీర్చిదిద్దాలనేటువంటి మంచి ఆలోచన విధానం తీసుకొని ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళ కంటే ఎక్కువగా మన ప్రభుత్వం బాగా అభివృద్ధి చేసే దాంట్లో మన ప్రభుత్వం ముందుంది కాబట్టి దయచేసి మీరందరూ కూడా పిల్లలంతా కూడా బాగా చదువుకోవాలి
చదువుకొని మంచి విద్యార్థిగా తయారు కావాలి బాగా మంచి మార్కులు రావాలి భవిష్యత్తులో ఉన్నటువంటి విద్యకి ఎదగాలి అది ఇప్పుడు కూడా గణ ప్రభుత్వం ఎక్కడైతే చదువు లేకపోయినప్పుడు కూడా ఇంటర్మీడియట్ చదివినప్పుడు కూడా టెన్త్ చదివినప్పుడు కూడా ఎక్కడైతే ఉద్యోగాలు ఉన్నాయో వాళ్ళకి అట్లా రికమెండేషన్ తోటి మంత్రులు ఎమ్మెల్యేల రికమెండేషన్ తోటి ప్రభుత్వం వాళ్ళకి ప్రభుత్వం లంచాలు తీసుకొని వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం అలా కాదు, మంచి మార్పులతోటి మంచి ఇంట్రెస్ట్ మంచి మార్పులు ఉండాలి. ఆ మా ఎవరైతే మనం మంచి మార్పులు వస్తాయో వాళ్ళకే ఉద్యోగం ఇచ్చే విధంగా ప్రభుత్వం మంచి సానుకూలత తోటి ఉంది. దీనికి ఇక్కడ అవినీతికి అక్రమాలకు తావులేదు, అటనే రికమెండేషన్లు తావులేదు. ఎంపీగా చెప్పినా మంత్రి చెప్పినా ఎమ్మెల్యేగా చెప్పినా ఎక్కడ ఎవరు రికమెండేషన్ చేసినా రికమెండేషన్లు తావు లేకుండా మంచి పరిపాలన విధానంలో మంచి పరిపాలన అందిస్తున్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారికి మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు జగనన్న గోరు వద్ద కార్యక్రమంలో భాగంగా రాజకీయ పంపిణీ కార్యక్రమానికి నాతో పాటు స్టేజ్ని అలంకరించినటువంటి జిల్లా వ్యవసాయ మండలి అధ్యక్షులు కురి సాయి మార్కండారెడ్డి గారు, అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్ పోలు నరసింహరావు గారు, అలాగే జెడ్పీడిసి మల్లుస్వామి గారు, ఎంఈఓ నాగయ్య గారికి, మరియు పాఠశాల హెచ్ఎం మేడం గారికి, ఉపాధ్యాయులకు అందరికీ నా ధన్యవాదాలు. అలాగే విద్యార్థులకు నా డివిజన్లు. జగనన్న గవర్నమెంట్ మన వైసీపీ గవర్నమెంట్ వచ్చిన కాంచి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పటి నుంచి కూడా ఆయన ధ్యాస అంతా కూడా పిల్లల్ని మంచి చదువులు చదివించాలి, మంచి విద్యాబుద్ధులు నేర్పించాలి, వాళ్ళకి మంచి పౌష్టికాహారం అందజేయాలని చెప్పేసి ఆయన తపన. ముఖ్యమంత్రి అయిన తదుప మెను పూర్తి స్థాయి మార్పులు చేసి ప్రతిరోజు కూడా మన ఇంట్లో కూడా అందుబాటులో ఉండేంత రీతిగా మెనూలు తయారు చేయించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. అలాగే ప్రతి ఒక్కరోజు కూడా గుడ్డు మరియు చిక్కీలు మళ్ళీ ఈ మధ్య కాలంలో ఇవాళ రాగజావ, అలాగే మంగళవారం గురువారం శనివారం ఈ మూడు రోజుల్లో కూడా మీకు రాగజావ వేయటం జరుగుతుంది. అలాగే స్కూళ్ళు చూసుకుంటే ప్రభుత్వ పాఠశాలలు ఎంతో సుందరంగా తీర్చిదిద్దబడుతున్నాయి. ఇవాళ మేము గతంలో మేము కూడా ఈ పాఠశాలలో వచ్చినాం. ఎంతో గోతులుగా రోతగా ఉండే స్కూలు ఇవాళ చూసుకుంటే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దబడి అధునాతనమైన పెయింట్లు బిల్డింగులు టైల్స్ కానీ ఏదైనా కానీ సర్వంగా సుందరంగా తీర్చిదిద్దినందుకు గాను స్థానిక ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని ఇంత అందమైన బిల్డింగ్ చేతుగా ఎమ్మెల్యే గారికి మా పురపాలక సంఘం నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ప్రతి ఒక్క విద్యార్థికి కూడా బుక్స్ కానీ యూనిఫామ్ కానీ షూ కానీ బ్యాగులు కానీ ప్రతి ఒక్కటి కూడా మీ కుటుంబం మీద ఎటువంటి ఆర్థిక భారం పడకుండా మన మన పిల్లల మీద కూడా మేము ఇంత కేర్ చూపలేము. అలాంటిది మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క వస్తువు కూడా పిల్లల తల్లిదండ్రులకు ఆర్థిక భారం కాకూడదని చెప్పేసి ఉద్దేశంతో ప్రతి ఒక్కటి కూడా మన ప్రభుత్వం నుంచే వచ్చే విధంగా ఆయన చర్యలు చేపట్టినందుకు గాను ఆయనకు నేను సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ కూర్చున్న పిల్లలందరూ కూడా టెన్త్ క్లాస్ పిల్లలు కాబట్టి మీరు స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్ళగానే సెల్ తీసుకొని కూర్చొని ఆడుకుంటుంటారు, అలాంటి దూరంగా ఉంచండి. ఎందుకంటే రేపు ఏప్రిల్ 3 నుంచి కూడా మీకు పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఈ తక్కువ కాలంలో మీ దృష్టి అంతా చదువు మీద ఉంచి మీకు అధ్యాపకులకు కానీ హెచ్ఎం గారికి కానీ తల్లిదండ్రులకు కానీ మీ రిజల్ట్స్ చూసి సంతోషపడే విధంగా ఉండాలి కాబట్టి మీ రిజల్ట్స్ బాగా కష్టపడి చదివి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇంటర్మీడియట్ దశలోకి వెళ్తున్నారు, మధ్యస్థ దశ. చదువుకునేటప్పుడు ఏదో చేయాలని ఏదేదో ఇది చేయాలని రేపు వచ్చేటువంటి ఏజ్ ఏంటంటే మీ ఏజ్ ప్రతి వాడు మగపిల్లలందరూ కూడా నేనే అల్లు అర్జున్ నేనే జూనియర్ ఎన్టీఆర్ అని ఈ ఫేసులన్నీ కూడా అద్దాల్లో చూసుకుని మాట్లాడతారు. ఆడపిల్లలు ఏమో నేను ఏ హీరో ఎన్నో ఊహించుకుంటారు వాళ్ళు, కానీ అవన్నీ ఊహించుకోకుండా రియల్ లైఫ్లో ఉండండి బాగుపడతారు.
ఇక్కడ కాలేజీ ప్రాంగణే మాకు ఏదో ఒక ఉత్సాహం మా నాయన చెప్పినట్టుగా ఈట సున్నంత తొలగిస్తే మా పేర్లు ఉంటాయి సాయి మార్కొండారెడ్డి గారికి మీ ఓట్లని సమీర్ కుమార్ రెడ్డి గారికి మీ ఓట్లని మా నాగయ్యన కూడా విద్యార్థి వయసులో డిగ్రీ కాలేజీలో ఇక్కడ మాట పుట్టించాడు ఆయన అలా ఎంఈఓ అయ్యాడు మండలంలో ఒక మార్గదర్శిగా ఉన్నాడు మనందరికీ కూడా ఆ రాజకీయాల్లో ఆ రోజు విద్యార్థులకి ఈ సెల్ ఫోన్లు అవి లేవు అనుకోండి లవ్ అఫైర్స్ లేవు ఎవరైనా ఏదైనా అఫైర్ పెట్టుకుంటే వాడిని మా స్టూడెంట్స్ ఎరగదీసేవాళ్ళు డిగ్రీ కాలేజీలో ఒకడు సూపరింటెండెంట్ కొడుకు ఒక అమ్మాయిని ఏదో అన్నాడని ఇవే చెట్టు కింద ఫైల్స్ కొట్టాం ఇక్కడే అలాగే ఎలక్షన్ అప్పుడు కిడ్నాప్ చేసుకోవటం ఇక్కడ రాళ్ళు చేసుకోవటం అవన్నీ కూడా రాజకీయంగా జరిగేవి ఈ సెల్ ఫోన్లు లవ్ అఫైర్స్ లపంగి పొందే ఉండవు డైరెక్ట్గా రాజకీయాలు అంతే కదన్నా తర్వాత ఆర్ఎస్యూ కూడా ఉండేది సరే ఏదేమైనా మాది జువాలజీ ల్యాబు బాటనీ ల్యాబు అవతల కెమిస్ట్రీ ల్యాబు ఇక్కడ 3 సంవత్సరాలు గంటల తరబడి కూర్చున్నాం మేము బీజెడ్సి చదివాను బీఎస్సీ ఇక్కడే అందువల్ల ఈ ప్లేస్లోకి రాగానే ఎంతో ఉత్సాహం అయితే ఆ రోజు ఇక్కడ అంత మట్టి ఇక్కడ బండలు బండల్లో కొండ పోయి అక్కడ హోటల్లో టీలు తాగి వచ్చేవాళ్ళం ఎక్కడ చూసినా కూడా సిమెంట్ కానీ ఈరోజు నాగయ్యని ఇప్పుడు చెప్పినట్టుగా కాలేజీ ఆ యొక్క స్కూల్ అభివృద్ధిని చూస్తే ఇక్కడ కూర్చుంటే కాసేపు కూర్చొని పోదాం అనిపిస్తా ఉంది సరే ఫ్యాన్లు బెంచీలు ఇవన్నీ కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీకు ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది దానిలో బాగానే రాగి మాల్ట్ రాగి గ్రామీణ కుటుంబానికి చెందినటువంటి గడ్డి జాతి మొక్క దీన్ని ఫింగర్ మిల్లెట్ అని ఇంగ్లీష్లో అంటారు బొటానికల్ నేమ్ ఎల్యూసినా కొరకేనా ఎల్యూసినా కొరకేనా దాని బొటానికల్ నేమ్ బాటనీలో మీరు 40-30 సంవత్సరాల నాడు చిరుధాన్యాలు రాయలసీమకు దగ్గర ఉన్నటువంటి మన పల్నాడు ప్రాంతంలో రాయలసీమలో తర్వాత కర్ణాటకలో రాగి ముద్దలు తినేవాళ్ళు మనకి కొర్ర ముద్దలు పెట్టేవాళ్ళు చికెన్ ప్లస్ సజ్జ రొట్టెలు చికెన్ ప్లస్ జొన్న రొట్టెలు తిని పుష్టిగా ఉండేవాళ్ళు ఇవైతే ఎప్పుడైతే మర్చిపోయామో అప్పుడు మనం బలహీనపడ్డాం జబ్బుల బారిన పడతా ఉన్నాం ఈ సంవత్సరం అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన తర్వాత ఆమంటారయ్యా అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాగి చిరుధాన్యాల ప్రాముఖ్యతను గుర్తించి అందరి రైతులందరూ కూడా చిరుధాన్యాలు పండించుకోవాలి అని 650 కోట్లు పెట్టి చిరుధాన్యాలకి ఎంఎస్పీని ప్రకటించడం జరిగింది జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఊర్లో చిరుధాన్యాల ప్రాముఖ్యతని గుర్తిస్తూ ఉన్నాం దానిలో భాగంగా రాగి ఎందుకు మంచిది దానిలో మ్యాక్రో న్యూట్రియంట్స్ మీ బాటని సార్ మీ బయాలజీ సార్ చెప్తారు మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ఐరన్ కాల్షియం మాలిబ్డినం జింక్ అవన్నీ కూడా ఉంటాయి రాగిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది రాగి నిదానంగా జీర్ణమైంది కాబట్టి షుగర్ వ్యాధి గ్రస్తులకు మంచిది ఆడపిల్లల్లో కానీ మగపిల్లల్లో కానీ ఎనీమియా రాకుండా కాపాడుతుంది రాగి పైగా రాగి చిప్స్గా లభించేటువంటి ఒక ధాన్యం మనకి దీన్ని శాస్త్రవేత్తల సూచనతో మీకు అందించడానికి 86 కోట్లు ఖర్చు పెట్టి సంవత్సరానికి 3 రోజులు రాగి అమ్మలి 3 రోజులు చిక్కి వేరుశనగ విత్తనాలతో చేసినటువంటిది 15 రకాల ఐటమ్స్తో వారం 15 రకాల ఐటమ్స్తో మీకు భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు నిజంగా పెళ్లి భోజనం కూడా అలా ఉండదు సరే ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ముందు చూపుతో మీ భవిష్యత్తు కోసం మీకు కిట్స్ ఇస్తున్నారు
విద్యా కానుక బూట్లు డ్రెస్సులు భోజనాలు మంచి బిల్డింగ్లు ఇవన్నీ కూడా ఓట్లు ఆశించి కాదు కేవలం సంఘ సంస్కృత చేసేటువంటి పని జగన్ మోహన్ రెడ్డి గారిని ఈ కార్యక్రమాలు చూసిన తర్వాత నేను అనుకుంటా ఉన్నా ఒక రిఫార్మర్ అని ఒక సంస్కృత ఒక సంఘ సంస్కృత అని అనేక కార్యక్రమాలు ఎందుకంటే జరుగుతున్నటువంటి దానిలో అనేక లోటుపాట్లు ఉండొచ్చు కానీ ఆయన పెట్టినటువంటి కార్యక్రమాలు అద్భుతం అమోఘం మీ జగన్నాయ పెట్టినటువంటి కార్యక్రమాలు ఉపయోగించుకోండి ఆయన చేసిన విద్యా కాను గాని వసతిదేవని గాని మీరు ఉపయోగించుకోండి ట్యాబ్స్ ను ఉపయోగించుకోండి బాగా చదువుకోండి ఉత్తమ పౌరులుగా మంచి అధికారులుగా మీరందరూ రాణించాలని ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థాంక్యూ టు ఆల్ తదుపరి మన మున్సిపల్ చైర్పర్సన్ గారు పోయారు గ్లాసులు ఉన్నాయి మేడం గ్లాసులు ఒక ఐదుగురు పిల్లలు వస్తే వాళ్ళు ఇస్తారు ఒక ఐదుగురు అలానే హనుమాన్ గారు మిత్రులు పులి సాయి మనకొండరెడ్డి గారిని కూడా ఈ పాఠశాల సిబ్బందికి కోరుతున్నారు మీద మీద పిల్లలు వస్తే ప్రభుత్వ స్కిల్ క్లాసులు సప్లై చేస్తుంది ఒక 20 15 20 రోజుల్లో మీరు అప్పటిదాకా మీకు అవకాశం ఉంటే ఇంటి గురించి స్కిల్ క్లాసులు ఇస్తుంది బాబు ఇల్లమ్మ